7 ఇయర్ స్విచ్చింగ్ అనే ప్రపంచంలో చాలా కామన్ అని ఈ మధ్యనే తెలిసింది నాకు. ఆయింట్మెంట్ తో పోయేది, ఆపరేషన్ దాకా తెచ్చుకోకు. రోజు రోజుకి సుష్మా మీద ఇష్టం పెరుగుతుందే గానీ తగ్గట్లేదు. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ హర్ అగైన్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నావు, మ్యాడ్ ఫర్ యు అన్నావు, చీట్ చేసావు కదా సూర్య. పెళ్ళైతే మళ్ళీ లవ్ చేయకూడదని రూల్ ఉందారా? పిచ్చికి ఇట్లా ఏమైనా పట్టిందా? నీకు ఆల్రెడీ పెళ్ళై వైఫ్ ఉంది, కూతురు కూడా ఉంది ఇంట్లో. డేటింగ్ ఎ మ్యారీడ్ గై ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యాడ్ థింగ్. నాకు నెలకి ఇలాంటి లవర్స్ ఇద్దరైనా మారుతుంటారు. నీలాంటి పద్ధతుల్లో ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటి పద్ధతులు ఎలా వసూలు తయారవుతున్నాయి? పెళ్ళైన లవ్ వేస్తుందా, సిగ్గులేదా ఆమెకి? మాస్టర్ తో ఇలా నా రిలేషన్షిప్, లైఫ్ లో నేను తీసుకున్న వెరీ కాన్షియస్ డెసిషన్ పింకి. నాకు తెలిసిన దోషకాలంతా నేను పెద్ద పర్వాడు అలా చూస్తున్నారు. లవ్ లో పడ్డ ప్రతి ఒక్కడు పర్వటేరా. మేము లవ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాం కదనే, తను ఇంకొకరు ఎలా లవ్ చేస్తాడే? ఇప్పుడున్న నా సిచ్యువేషన్ కి సుష్మాతో కంపాటిబిలిటీ ఎక్కువగా అయితే ఇంకెందుకు పోయి దాని కొంపలోనే తగలడు. మా మధ్య ప్లెజర్ ఉందే తప్ప నువ్వు నా సొంతం అనే ప్రెషర్ ఎప్పటికీ ఉండదు. నీకు తనపై ఫీలింగ్స్ లేనప్పుడు తను ఎవరితో తిరిగితే నీకెందుకే? ఇట్లాంటి లవడల ఫిలాసఫీలు మన దగ్గర నడవాయి, సొసైటీ ఒప్పుకోదు. నా ప్రైవేట్ లైఫ్ లో, మా పర్సనల్ మ్యాటర్స్ లో నీకు నీ సొసైటీకి ఏంట్రా సంబంధం? Is she your significant one or just fuck mate antena? పిల్ల ఇంత తర్వాత ఇంకో అమ్మాయిని కలవైనామంటే దీనికోసమే అనుకుంటాడు ఎవడైనా కూడా. బాకు కాదది. మీ పింకీ ఉంది కదా మాస్టర్, మీరు తనతో ఈసారికి కానివ్వండి. సుష్మా కన్నా హ్యాపీగా చూసుకుంటాను. ఫిజికల్ గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏంటా, అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళకే పడిపోతున్నారు. అసలు పెళ్లి అనే కోరిక తప్పు. యువర్ లైఫ్ ఇస్ ఇన్ డేంజర్ సూర్య. లవ్ చేస్తే లాయల్ గా ఉంది. లవ్ చేస్తున్నాను కనుకే లాయల్ గా ఉంటున్నాను. సుష్మాని వదిలేలేను. ఇద్దరు కావాలంట, ఇద్దరు ఉంచుకుంటా అని చెప్తున్నాడు నాకు. Yes, I love Purna and I love you too. Can't you love me too?